ప్రాంతంగా హాట్ టాపిక్ గా మారింది హుజూరాబాద్ ఎన్నికలు. ఏ నరుగులు కలిసినా ఏ నాయకుడు వచ్చినా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపైనే చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖమ్మం జిల్లా భద్రాద్రికోటం జిల్లాలో పర్యటన కొనసాగించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు హుజూరాబాద్ ఎన్నిక దుబ్బాక ఫలితాలను మళ్లీ తిరిగి రాస్తుందా లేక ఎలా ఉండబోతుందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దుబ్బాక ఫలితాలు ఎలా, దుబ్బాక ఫలితాలు తిరిగి హుజూరాబాద్ లో వస్తాయని అనుకుంటున్నారా? మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏ రకంగా అయితే కార్యకర్తలందరూ కంకణబద్ధులై పనిచేసి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని తిరిగి రాసిండ్రు, అదే రీతిలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల లోపల కూడా 100% మాదేవి జయం అనేది నాకు ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసం. హుజూరాబాద్ లో బీజేపీకి అంత పంపు లేదు. టీఆర్ఎస్ నుంచి మంత్రిగా ఉన్న హరీష్ రాత్రి ఈటల రాజేందర్ తిరిగి మళ్ళీ అతనే క్యాండిడేట్ గా పెట్టడం, అసంతృప్తి కేసులు, ఈ నేపథ్యంలో గెలుపు సాధ్యమైన భారతీయ జనతా పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. కార్యకర్తలందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ కోసం కంకణబద్ధులై పనిచేస్తారు. పార్టీ రాష్ట్ర కేంద్ర పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఏ పార్టీ ఏ రకం ఏ సిద్ధాంతం అనేది పక్కన పెట్టి పార్టీ బి ఫామ్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గెలుపు కోసం 100% పనిచేస్తారు. కేసులు సహజంగా పెడతారు, దుబ్బాకులు పెట్టారు, హుజూరాబాద్ లో పెడతారు, ఇబ్బందులు పెడతారు, అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెడతారు. ఎంత రిప్రెషన్ పెరిగితే, ఎంత ఒత్తిడి పెంచితే, ఎన్ని తప్పుడు కేసులు పెడితే ప్రజలలో అంత సింపతి వస్తుంది, అంత వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పటికే దళిత బంధు పేరిట ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయోగం మిగతా అన్ని కులాలలో ఒక రకమైనటువంటి అసంతృప్తిని రేకెత్తిస్తుంది. దళితులకు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ బడుగు బలహీన వర్గాల్లో, అగ్రవర్ణాల లోపల కూడా అనేక మంది పేదలు, అన్నం లేనోళ్ళు, గుడిసె లేనోళ్ళు, బడికి పిల్లల్ని పంపించలేనోళ్ళు, అనేక మంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంది. ఈ సందర్భంగా నేను మీకు ఒక సంఘటన గుర్తు చేయాలనుకుంటున్నాను. సీఎం గారి సొంత జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 5 ఎకరాల పొలం, 5 లక్షల రూపాయల కొడుకు కూతురు ఇద్దరు ఎంబీఏ పూర్తి చేసినటువంటి, చేతికొచ్చినటువంటి ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చి తాను తన భార్య విషయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాప మా కుటుంబంలో 1, 2, 3 ఫైవ్ నాట్ రాంగ్ ముగ్గురు చనిపోయినట్టున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే అగ్రవర్ణాల లోపల కూడా ఆ రకమైనటువంటి పేదలు ఉన్నారు. 5 లక్షల రూపాయల అప్పు కట్టుకోలేక మొత్తం కుటుంబం విషయం దాకి చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. అట్లాంటప్పుడు ఒక దళిత వర్గాలకే మేము ఇస్తాం, మిగతా వర్గాలకు ఇవ్వం అనేది మీరు అక్కడ ఓటు కోసం వాడుతున్నారా, నిజంగా దళితుల అభ్యున్నతి కోసం వాడుతున్నారా అనే అంశాన్ని పక్కన పెడితే మిగతా కులాలలో అది ఒక రకమైనటువంటి అసంతృప్తిని అయితే రేకెత్తించింది. ఉదాహరణకి ఇప్పుడు మీ ఖమ్మం జిల్లాని తీసుకుందాం. పోడు భూములే మా సమస్య, గిరిజనుల సమస్యలే మా సమస్యలు, ఈ గిరిజనుల సమస్యను పరిష్కరించేందుకు మా కేసీఆర్ గారు దేవుళ్లా కనబడుతున్నాడు అని రేగా కాంతారావు గారు మొదలు పెడితే మెచ్చా నాగేశ్వరరావు గారి దాకా అందరు పోయినరు. మరి ఏమైంది ఖమ్మం జిల్లాలో పోడు భూముల సమస్య, గిరిజనుల సమస్య పరిష్కారమైందా, గిరిజనులకు పట్టాలు వచ్చినాయంటే నినాకమన్న 3 రోజుల క్రితం మళ్ళీ కేసులు పెట్టిండ్రు, జైలు వేస్తున్నారు. డెలివరీ అయ్యి 3 నెలలు కానటువంటి ఆడపిల్లలు కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో లాకప్లు పెడతా ఉన్నారు. మరి ఇలా రేగా కాంతారావు గారు కానీ, లేదా సోదరి హరిప్రియ గారిని, మెచ్చ నాగేశ్వరరావు గారు కానీ, సండ్ర వెంకట వీరయ్య గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ మీరు ఆలోచించుకుని, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే దళిత బంధు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ఒకటే ఒక సీట్ ఇచ్చారు ఖమ్మం జిల్లా ప్రజలు, టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఇక్కడ ఉపేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే మెచ్చా నాగేశ్వరరావు గారి దాకా, సండ్ర వెంకట వీరయ్య గారి దాకా, మీరందరూ ఖమ్మం జిల్లా వాళ్ళు నిజాయితీగా పోడు భూముల కోసం, గిరిజనుల కోసం రిజైన్ చేయండి. వచ్చే ఉప ఎన్నిక లోపల గిరిజనుల సమస్యలు 100% పరిష్కారం అయితే, మీరు టీఆర్ఎస్ లు ఉన్నారు, అధికార పార్టీలు ఉన్నారు, చంద్రశేఖరరావు గారు మంచి పనులు చేస్తున్నారు, మీరు మళ్లీ గెలవడానికి అవకాశం ఉంది కదా. కానీ మీరు రిజైన్ చేయడం వల్ల ఖమ్మం జిల్లాలో చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి గిరిజనుల సమస్య, పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అందుకని నేను 2 చేతులు జోడించి కూడా పార్టీ ఫిరాయించినటువంటి గౌరవ దళిత గిరిజన ఎమ్మెల్యేలందరూ కూడా 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈటల రాజేందర్ గారు రాజీనామాతో దళిత బంధు వచ్చి దళిత సామాజిక వర్గం బాగుపడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీ రాజీనామాలు చంద్రశేఖరరావు గారి కనువిప్పు కలిగిస్తాయని, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతుల పోడు భూముల సమస్యలు పరిష్కారం అయితాయని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. మీరు రాజీనామా చేయండి, అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ ఎన్నికలలో గెలిపించడానికి ఇక్కడ ప్రజలు మీ వెనకాల ఉంటారని చెప్పి సందర్భంగా నేను సీఎం స్పష్టంగా పోడు హక్కులకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పేసి నిన్న ప్రకటన చేశారు. 2014 జూన్ 2 ముఖ్యమంత్రి అయినట్టు నుంచి ఇవాళ దాకా మీరు చెప్పేటువంటి మాటలు చాలా చూసినామంట. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నావు, ఏడొచ్చిందన్నా గిరిజనులకు 12% రిజర్వేషన్? ప్రతి తాండాకి నువ్వు ఇవ్వాల్సిన రోడ్ ఏడుంది, ప్రతి తాండాకి ఇవ్వాల్సిన పంచాయతీ ఏది, అసలు ఎస్టీ సప్లా నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి? ఎందుకు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి కొడుకు గిరిజనులకు సంబంధించినటువంటి భూముల విషయానికి వచ్చినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టిండని చెప్పి పేపర్లలో చదివినాం.
నిన్న దాకా మొన్న గిరిజనులు తమ భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే క్రిమినల్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లేచి 3 రోజుల క్రితం అని చెప్పి నిన్న దాకా మొన్న చదివిన మనం బాలవంచ లోపల ఇదేంది మరి పట్టాలు ఇచ్చారంటే ఈ దాడులు ఏంది ఈ భౌతిక దాడులు ఎందుకు జరుగుతా ఉన్నాయి నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను మళ్ళీ అడుగుతా ఉన్నా గిరిజనుల సమస్యలు పరిష్కరించడం అనేది టిఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యంగా మీరు భావించుకున్నట్లయితే వెంటనే 12% రిజర్వేషన్ కి సెపరేట్ బిల్లు పెట్టుంది గిరిజనులకు 170 చట్టం ప్రకారం దక్కాల్సిన భూములు పోడు భూముల మీద హక్కులు కల్పిస్తే వాళ్ళకి రాజ్యం లోపల వాటా ఇవ్వమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పోడు భూముల మీద బీజేపీ ఏ స్టాండ్ పై నిలబడే అవకాశం ఉంది ఎట్లా పోరాటం చేస్తారు? ఇప్పుడు త్వరలోనే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. అంత్యోదయ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా మోటో. దాంట్లో అందరికంటే పూర్ ఎవరున్నారు ఈ జిల్లా లోపల, అందరికంటే గరీబులు ఎవరు, అందరికంటే సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే గిరిజనులు. ఎక్కడ కాబట్టి ఖచ్చితంగా గిరిజనుల హక్కుల మీద ఒక కార్యాచరణ ఈ రోజే ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా దీక్షతో చర్చించడం, త్వరలోనే ఒక మంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇటీవల కాలంలో బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు మనం ఎలా చూడవచ్చు? ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. టీవీ ఛానళ్లను పేపర్లు మేనేజ్ చేసి 10 మంది వేసుకొని పోయి షో ఆఫ్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఎవరు పోయి కాంగ్రెస్ లో చేరలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పత్తి కాదనేది, ఉత్పన్నం కాదనేది నా ఆలోచన. నిన్న చూసినటువంటి ఇంద్రవల్లి సభ మనం చెప్పవచ్చు, దొంగనే దొంగ దొంగ నడిచినట్టుంది. ఇంద్రవల్లిలో అమరులను కాల్చింది, గిరిజనులను కాల్చింది, చంపింది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది. నువ్వు దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు అడిగి పోయినావు. మళ్ళా మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా అమరులు, గిరిజనులు అమరులైనటువంటి వాళ్ళ వాళ్ల కోసం పెట్టుకున్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర కనీసం 2004 నుంచి 2014 దాకా నాలుగు పూలేసి అమరవీరుల స్థూపానికి నమస్కరించడానికి ఒప్పుకోని కాంగ్రెస్ పాలన ఇవాళొచ్చి ప్రతిపక్షాలకు రాగానే మేము గిరిజనులకు ఇది చేస్తాం అది చేస్తాం అంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని? ఏ గంగల ముని కాకులన్నీ అంశలైనవి, ఏ గంగల మునితి ఇవన్నీ కాకులన్నీ పోయి పావురాలైనవి, నలుపు పోయి తెలుపు ఎట్లయింది చెప్పుర్రి? కాల్చేది నువ్వు, సంపేది నువ్వు, స్థూపం కడితే దండేయనియ్యంది నువ్వు. నువ్వు వచ్చి ఇవాళ మేము గోండుల తరఫున కొట్లాడతాం, ఆదివాసీల తరఫున కొట్లాడతాం అంటే ఏంది? చిన్నప్పుడు మేము కోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ చెప్తుండే మాకు, ఒక జడ్జి గారు ఒకరికి యావజీవిత కారాగార శిక్ష వేయాలనుకుని వేసే ముందు అడుగుతారు కోర్టులో, ప్రతి కోర్టులో అడుగుతారు శిక్ష, నీకు ఇట్లా శిక్ష ఇద్దాం అనుకుంటున్నావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు బాబు చెప్పు అంటాడు. అసలు కేసు ఏంటంటే ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని మర్డర్ చేస్తే ఆయన మీద విచారణ జరిగి పూర్తయింది, రేపు శిక్ష వేయాలనుకుంటున్నప్పుడు జడ్జి ప్రశ్న అడుగుతాడు నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని. ఆయన చెప్తాడంట, అయ్యా దొరగారు నేను అమ్మ నాన్న లేని గరీబోని, నన్ను వదిలిపెట్టు క్షమించమని అడుగుతాడట. వాడి మీద ఉన్న నేరమే అమ్మ నాన్నని చంపినటువంటి నేరం అయితే వాడు వచ్చి నేను అమ్మ నాన్న లేని అమాయకుని సార్, నా కష్టమైతే జర నన్ను నిడిచిపెట్టుమని అడిగిండట. గట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు, బలంగా ప్రచారణ శక్తిగా మీరే ఉన్నామని చెప్పినటువంటి బీజేపీ బలహీన పడుతుందా బలపడుతుందా? భారతీయ జనతా పార్టీ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వదు. ద బేసిక్ లైన్ ఆఫ్ జనసన్, ద బేసిక్ లైన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో సముద్రం లాంటి ఒక పెద్ద పార్టీలో 14 కోట్ల మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీలో ఒకరిద్దరు సరే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వారికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, వారికి ఉండేటువంటి అభిప్రాయ భేదాలు ఉంటే ఉంటుంటాయి, ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడినటువంటి నాటకంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కుట్రలో వీళ్ళు పావులుగా బలైపోతున్నారు అనేది నా బాధ.